భయ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి అదేవిధంగా ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు గమనించి ఉంటారుగా బ్రో ఆంధ్రనే కానీ ఐటీ శాఖ మంత్రి ఎవరు చెప్పు గుడివాడ అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ ఓకే గుర్తొచ్చాడు అదే ఐటీ శాఖ మంత్రి అవుతున్నాడు ఏంటి బ్రో అంత మాట ఏమో బ్రో మాకైతే కంపెనీ అని తేలేదు మాకు గుర్తులేదు ఐడియా లేదు కేటీఆర్ అంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ లాస్ట్ టైం చేశాడు ఇప్పుడు చేసాడు ఐడియా ఉంది మరి మాకు ఆంధ్రాలో వచ్చేసి గుడివాడ అమర్నాథ్ నాకు ఐడియా లేదు చెప్పేదాకా సరే ఐటీ మినిస్టర్ చెప్పు బిడని చెప్పు ఏంటి సార్ అది సరే ఐటీ మినిస్టర్ చెప్పు బిడని చెప్పు అంటే ఆయన రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు అదే కోడిగుడ్డు కోడిగుడ్డు అని చెప్పి సంథింగ్ వ్యాఖ్యలు చేశాడు కదా అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి అవి కూడా ఇన్నుంటావు కదా నీ ఒపీనియన్ ఏంటి మేబీ వాళ్ళ గుడ్ల ఫ్యాక్టరీ అని ఉందేమో అందుకని చేస్తుంటాడు మాకైతే తెలియదు ఆయన గురించి ఐటీ శాఖ మంత్రి ఎప్పుడు ఇచ్చారు ఆ పోస్టు అంతకుముందు ఆయన చనిపోయాడు ఆయన పేరు గౌతమ్ రెడ్డి ఆయన తెలుసు కొద్దిగా ఐడియా ఉన్నాడు మరి గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు చేశాడో ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోతాడో మాకైతే తెలియదు మరి ఏమిటండి మీరు మాట్లాడేది గుంటూరు అండ్ అమర్నాథ్ తెలీదా అంటే గుంటూరు జనటవర్స్ అంటే తెలియదని చెప్తాము గుంటూరులో పలానా తెలియదని చెప్తాం కానీ అమర్నాథ్ మాకేం తెలుసు అమర్నాథ్ ఏ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అంట మేము పేరు ఇప్పుడే అంటాం సరే తరలే ఐటీ శాఖ మంత్రి అన్నారు ఐటీకి డెవలప్ చేస్తే కదా మేము చెప్పేది మంత్రి ఎమ్మెల్యేనో ఎంపీనో డెవలప్మెంట్ ఉంటే మేము చెప్తాము ఏమి లేదాడ ఇంకేం చెప్తాము ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నాడు మేము చెప్తున్నాం కదా గౌతమ్ రెడ్డి ఐడియా ఉన్నాడు చనిపోయాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి పలానా వ్యక్తి అని చెప్తున్నాం కదా అమర్నాథ్ మాకు తెలియదు నెక్స్ట్ ఆంధ్రాలో ఎవరు 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మాకున్న రిసోర్స్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన స్ట్రాటజీ కానీ ఆయన ఐడియాలజీ కానీ ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే సిద్ధాంతాలు కానీ చాలా బలంగా ఉన్నాయి సో దాన్ని బట్టి మేమేమనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు తెలుగుదేశంతో పాటు ఆయన కలుస్తారని అంటున్నారు చాలా వరకు ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంటుంది అందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలుస్తారు బీజేపీతో కలుస్తారు ఏంది దానివల్ల మీకు వచ్చే నష్టమేంది లాభమేంది ఆయన కలిశారు అనుకోండి మీరు సింగిల్గా పోటీ చేస్తాం అంటున్నారు 170 స్థానాలు కొడతాం అంటున్నారు కొట్టండి మాకేమైనా అభ్యంతరమా మేమన్నా కొద్దన్నామా కొట్టండి 175 కాదు 190 కొట్టండి మేము కాదని అట్లా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టమేంది మీకు వచ్చిన లాభమేంది ఏం లేదు కదా మీరు మీ పని చేసుకోండి ఆయన సింగిల్గా వస్తాడు పొత్తులో ఇప్పుడు పొత్తులో వచ్చినా రాకపోయినా మీకు ఒరిగేదేం లేదు పోయేదేం లేదు మీరు నష్టపోయేదేం లేదు అలాగని మీరు లాభపడేదేం లేదు కదా మీరు మీ పని చేసుకోండి ఆయన పని చేసుకుంటాడు మేము చెప్పేది అదే ప్రక్షాళన చేయండి.